Hi friends, welcome to Nature Tutorials. Friends, manam ee video lo YouTube Red ante ento telusukundam. YouTube Red ee madhyalo chaala mandi vine untaru YouTube Red gurinchi. YouTube Red anedi oka streaming subscription service anamata. Streaming subscription service ante YouTube Red ante peddaga em undadu, same mana YouTube e. Andulo enante kotta kochi information prakaram endante YouTube Red lo kotta changes chesaru. అందులో ఏంటంటే క్రియేటర్స్కి కొంచెం బ్యాడ్ న్యూస్ ఇది. క్రియేటర్స్ బ్యాడ్ న్యూస్ అంటే అంత బ్యాడ్ న్యూస్ ఏం కాదు, కొద్దిగా బ్యాడ్ న్యూస్. ఆ బ్యాడ్ న్యూస్ ఏంటంటే యూట్యూబ్ రేట్లో అసలు యాడ్స్ అనేవి రావు, యాడ్స్ అనేవి రావు కాబట్టి అది యూట్యూబ్ రేట్ అయింది. యూట్యూబ్ రేట్లో అసలు యాడ్స్ అనేవి రావు, వాళ్ళకు డైరెక్ట్గా వీడియోస్ అనేవి ప్లే అవుతాయి. ఎలాంటి యాడ్ నాన్ స్కిప్పబుల్ కానీ ఓవర్లే యాడ్ కానీ సైడ్ డిస్ప్లే యాడ్స్ కానీ ఏ యాడ్స్ రావు యూట్యూబ్ రేట్లో. ఎందుకు రావు అంటే అలా సర్వీస్ చాలామంది యాడ్స్ వల్ల డిస్టర్బెన్స్ ఫీల్ అయ్యి వాళ్ళకు గూగుల్ వాళ్ళకి యూట్యూబ్ వాళ్ళకి రిక్వెస్ట్ వాళ్ళకి అపీల్ చేస్తే వాళ్ళు చేసిన కొత్త ఎక్స్పెరిమెంటే యూట్యూబ్ రేట్ అనమాట. ఇప్పుడు యూట్యూబ్ రేట్ అనేది టెస్టింగ్ జరుగుతుంది కొన్ని కంట్రీస్లో. అవి కంట్రీస్ ఏంటంటే యునైటెడ్ స్టేట్స్లో, ఆస్ట్రేలియాలో, మెక్సికోలో, న్యూజిలాండ్లో అండ్ సౌత్ కొరియాలో టెస్టింగ్ అనేది జరుగుతుంది. అది కనుక పర్ఫెక్ట్గా సక్సెస్ అయితే ఖచ్చితంగా అది ఇండియాకు కూడా రాబోతుంది. మేబీ ఇంకా 1-2 మంత్స్లో ఇండియాకు కూడా వస్తుంది. ఇండియాకి వస్తే యాడ్స్ అనేది తీసేస్తారు. ఈ యాడ్స్ అనేది తీసేస్తే మన క్రియేటర్స్ పరిస్థితి ఏంటి అని మీరు అనుకుంటున్నారేమో. క్రియేటర్స్కి యూట్యూబ్ ఎప్పుడు మనకు లాస్ అనేది చేయదు. యూట్యూబ్ వాళ్ళు ఈ సబ్స్క్రిప్షన్ తీసుకోవాలంటే, యూట్యూబ్ రేట్ సబ్స్క్రిప్షన్ తీసుకోవాలంటే $10 అనేది పే చేయాలి. $10 పే చేయాలంటే ఇప్పుడు మనకి ఇచ్చే రెవెన్యూ అకౌంట్ ప్రకారమే 55% అండ్ 45%, అది యూట్యూబ్ వాళ్ళకి మనకు 55% 45% షేర్ ఉంది కదండి. అందులో ఈ $10 55% ఏమో మనకిస్తుంది. ఇది 45% యూట్యూబ్ అనేది తీసుకుంటే అలా అన్నప్పుడు ఎలా ఉంటుందంటే $10 హాఫ్ ఆఫ్, ఇంచుమించు హాఫ్ కదండి, హాఫ్ అనేది యూట్యూబ్ వాళ్ళు తీసుకుంటారు. ఎందుకంటే యూట్యూబ్ రే సబ్స్క్రిప్షన్ తీసుకున్నందుకు యూట్యూబ్ నుంచి యూట్యూబ్ వాళ్ళు హాఫ్ తీసుకుంటారు. మిగతా హాఫ్ అనేది ఎవరైతే ఎవరి వీడియోస్ అయితే వాళ్ళు చూస్తారో అకార్డింగ్ టు వాచ్ టైం, అంటే వాచ్ టైం మినిట్స్ ప్రకారం క్యాల్కులేషన్ చేసుకొని ఎవరికైతే వాచ్ టైం మినిట్స్ ప్రకారం క్యాల్కులేషన్ చేసుకుంటారో అలా వాళ్ళకు రెవెన్యూ అనేది జనరేట్ ఉంది. యూట్యూబ్ రేట్ రెవెన్యూ అనేది సపరేట్ ట్యాబ్లో వస్తుంది. అది దానికి మీకు యూట్యూబ్ రేట్ రెవెన్యూ అనేది సపరేట్గా ఉంటుంది. అది ఇంకా ఇండియాకి లాంచ్ కాలేదు. ఇందులో మీరు గూగుల్లో యూట్యూబ్ రేట్ అని టైప్ చేస్తే మొత్తం టోటల్ ఇన్ఫర్మేషన్ వస్తుంది వికీపీడియాలో. ఓకే, దాంట్లో అలా మీరు యూట్యూబ్ రేట్ అనేది చేసుకోవచ్చు. ఇది స్పేడ్ సబ్స్క్రిప్షన్ స్ట్రీమింగ్ సర్వీస్ అనమాట. కాబట్టి మీకు ఎలాంటి యాడ్స్ అనేవి రావు ఇందులో. ఇది మనకు యూట్యూబ్ అనే క్రియేటర్స్కి మాత్రం ఎటువంటి లాస్ అనేది లేదు. కాకపోతే కొద్దిగా రెవెన్యూ అనేది కొద్దిగా తగ్గొచ్చు, మేబీ అది వచ్చిన తర్వాత తెలుస్తుంది. అలా ఉంటుంది కాబట్టి మీరు ఎలాంటి బాధపడాల్సిన అవసరం లేదు. యూట్యూబ్ రెడ్లో కూడా మీరు మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటంటే యూట్యూబ్ రెడ్ గురించి, యూట్యూబ్ రెడ్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇదే అండి. ఇది యూట్యూబ్ రెడ్ గురించి ఇన్ఫర్మేషన్. సో మీరు కూడా క్రియేటర్ అయితే మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సిన అవసరం లేదు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ బటన్ ప్రెస్ చేయండి. అలాగే ఇలాంటి అప్డేట్స్ ఎన్ని కావాలన్నా నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ మీరు నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి అప్డేట్స్ మీకు చాలా తెచ్చిపెడతాను. టెక్నాలజికల్ వీడియోస్ అండ్ ఎడ్యుకేషనల్ వీడియోస్ అనేది మీకు తెచ్చిపెడతాను. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సెండింగ్.